గతంలో అధికార చింత కలిసి నడవండి. అధికారంలోకి రావాలంటే యూత్ కావాలి. ఐకమత్యంగా లేకపోవడమే అసలు సమస్య. మధ్యతరగతి ప్రజలను దూరం చేసుకోవద్దు. కాంగ్రెస్ నాయకులకు అధినేత్రి సోనియా పిలుపు. హలో, నమస్కారం, గుడ్ మార్నింగ్, అలాబా, అస్సలాం అలైకుం, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎస్, వెల్కమ్ టు న్యూస్ అండ్ న్యూస్. హియర్ ఆర్ ద టాప్ 10 హెడ్లైన్స్ ఆన్ సాటర్డే మార్నింగ్. ప్రజలకు చేరువైతేనే కాంగ్రెస్ కు మనగడ. పార్టీ కార్యకర్తలు నాయకులకు సోనియా గాంధీ పిలుపు. జైపూర్ లో ప్రారంభమైన కాంగ్రెస్ చింతన్ శిబిరం. అధికార చింత, పరాజయ కాంగ్రెస్ పై సోనియా ఆవేదన. మనకిప్పుడు యూత్ కావాలి. ఐకమత్యంగా లేకపోవడమే అసలు సమస్య. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ చే. మధ్యతరగతిని దూరం చేసుకోవద్దు. కలిసి నడవండి. సొంత లక్ష్యాలు పక్కన పెట్టండి. మిత్రుల కన్నా పార్టీ బలోపేతమే ముఖ్యం. సోనియా. పక్కుమన్న గ్యాస్, సబ్సిడీ లేని సిలిండర్లపై 46.50 రూపాయల పెంపు. డీజిల్ ధరలపై ప్రతి నెల సమీక్ష. చమురు సంస్థల వెల్లడి. కాస్ట్లీ డీజిల్ టు పుషప్ కాస్ట్. డీజిల్ ధరల నియంత్రణ ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. సిపిఐ డిమాండ్. పేలిన వంట గ్యాస్, రాయితీ లేని సిలిండర్ పై రేటు పెంపు. మరో బాధడుకు సిద్ధం. సేద్యానికి ప్రత్యేక బడ్జెట్, అనుబంధ రంగాలకు భారీ కేటాయింపులు. విభజనతో ఉత్పాతమే. తెలంగాణ ఇస్తే ఎదురయ్యే పరిస్థితిపై సీఎం ఆంతరంగిక నివేదిక. చివరిగా ఇలాకాలో ఎరగదీస్తాడా? అందరి కళ్ళు ధోని పైనే. రాంచీలో నేను 3వ వన్డే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, డీజిల్ కి రెక్కలు కట్టారు. ఆర్థిక మంత్రి చిదంబర రహస్యాన్ని విప్పాడు. సింపుల్ ఎకనామిక్స్, సింపుల్ కరెక్షన్ అంటూ చెప్పుకొచ్చాడు. సింపుల్ ఎకనామిక్స్, సింపుల్ కరెక్షన్ అంటే ఏంటి? నొప్పి లేవకుండా వాయిదా పద్ధతిలో పట్టించడమా? లేక ప్రతిపక్షాలు కసుమసు అనకుండా వినికిగా జాగ్రత్త పడటమా? సింపుల్ ఎకనామిక్స్. ఇట్స్ సింపుల్ ఎకనామిక్స్. అతి తేలికైన తెలివైన ఆర్థిక విధానం. రాక్ పీటర్ అండ్ పేపర్ మరోసారి సామాన్య మానవుడిపై ధరల భారం విడుదల పడింది. వంటింటి గ్యాస్ బండలు 9కి పెరిగిన, డీజిల్ ధరలకు రెక్కలు కట్టారు. లీటర్ డీజిల్ కు ప్రతి నెల సర్కారు 50 పైసలు పెంచే పనికి శ్రీకారం చుట్టింది. అంటే ఒక్కసారిగా నొప్పి తెలియకుండా వాయిదా పద్ధతిలో వడ్డించనున్నారు. ఇదే తేలికైన ఆర్థిక విధానం. కట్ట విరగొద్దు, పాము చావద్దు, కానీ కర్ర మాత్రం ఆడుతూనే ఉండాలి. కస్సుబుస్సు అన్న విమర్శలు వ్యక్తం కాకుండా దేశ ఆర్థిక మంత్రి చిదంబర రహస్యాన్ని విప్పాడు. From time to time. Emphasize the word small. Small corrections from time to time. That, I believe, the petroleum industry has allowed oil companies. ఒక పక్క వంట సిలిండర్లు పెంచుతూనే మరో పక్క డీజిల్ పెంపుతో నిత్యావసర సరుకులు తగ్గుమనున్నాయి. ఇదే సింపుల్ ఆర్థిక విధానం అయితే రాబోయే రోజుల్లో అన్నిటిపై ఇలాంటి వాత తప్పదేమో అన్న అనుమానాలు కలగక మానవు. 9 రాష్ట్రాలకు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. లోతుగా చిదంబర రహస్యాన్ని పరిశీలిస్తే ధరల నియంత్రణపై ప్రభుత్వ విత్తనం క్రమేపీ మరుగున పడనుంది. ఇలాంటి స్వల్ప పెంపులు సామాన్య మానవుడికి తక్షణమే తంటాలు తెచ్చి పెట్టవేమో కాని దీర్ఘకాలంలో ముప్పుగా పరిణమించనున్నదని ప్రతిపక్షాలు స్వరం పెంచాయి. तब सरकार का काम होता है राहत देना, लेकिन सरकार राहत के बजाय और दाम बढ़ाने की नीति बना रही है. अपनी जिम्मेवारी टालकर डीजल कंपनियों को लूट की खुली छूट देने का निर्णय सरकार ने किया है. ये केंद्र सरकार का देश की आम जनता के लिए अत्यंत दुर्भाग्यपूर्ण व चिंताजनक एवं गलत व निराशाजनक नीतिगत निर्णय. दीनी परमार्थम,
ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ఆయిల్ సంస్థలు ధరలు పెంచే అవకాశం. ఈ విషయం తెలుసుకున్న సామాన్య ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో సీన్ తారుమారు కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందా, లేక డీజిల్ పై ప్రస్తుతం ఉన్న సబ్సిడీలకు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారా? సామాన్య మానవుడికి ధరల పెంపుదలతో ఎలాంటి భారం పడనుంది? ఇలాంటి పద్ధతితో సమస్యల వలయంలో ఉన్న ఆయిల్ సంస్థలను ఆదుకున్న వాళ్లం అవుతామా? కావలసిన ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ఉపయోగపడుతుందా? చిదంబర రహస్యం స్వల్ప పెంపే అయినా వ్యాపార విద్య మిగతా వాణిజ్యంలో అడ్డగోలుగా రేట్లు పెరగవా? ఇలాంటి సింపుల్ ఆర్థిక విధానం సామాన్య మానవుడికి భారీ వాత పెట్టనుందా? ప్రభుత్వానికి ధరల పెంపులో వేరే మార్గమే లేదా? సింపుల్ ఎకనామిక్స్. ఓకే, విన్నారుగా సింపుల్ ఎకనామిక్స్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో ఆర్థిక విశ్లేషకులు ఎంఎల్ కాంతారావు గారు, ఆర్థిక నిపుణులు సి కుటుంబరావు గారు, మిత్రులు శాసనమండలి సభ్యులు కె నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర్ ప్రారంభిద్దాం. ఆ రోజు ఇదే చర్చలోకి వచ్చినప్పుడు నాలాంటి బలిచినోడికి ఇస్తే అది రాయితీ, పేదోడికి ఇస్తే అది సబ్సిడీ, ఆదుకోవాల్సిన ప్రభుత్వమే సబ్సిడీలను ఎత్తివేస్తే ఇక పేదోడిని ఎవరు ఆదుకుంటారంటూ ఆ రోజు మీరు వాదనించడం జరిగింది. అంతేకాకుండా గత 3 ఏళ్లుగా 2014 తర్వాత సబ్సిడీలు ఉండవంటూ కూడా వాదిస్తున్నారు. సింపుల్ ఎకనామిక్స్, సింపుల్ కరెక్షన్ అంటే ఎన్నో పాఠాలు నేర్పారు ఒక ప్రొఫెసర్ గా, ఆ పాఠం ఏంటో నేర్పండి. సింపుల్ కరెక్షన్ అంటే సింపుల్ సింపుల్ గా చాలా సార్లు కరెక్షన్ చేయడం ఉద్దేశం. అవన్నీ కలిపితే పెద్ద వ్యక్తి. అది హార్వర్డ్ లా స్కూల్లో బహుశా చిదంబరం గారు నేర్చుకున్న చిదంబర రహస్యం. సింపుల్ ఎకనామిక్స్ ఏంటి? సింపుల్ ఎకనామిక్స్ అంటే అసలు డీజిల్ పే సబ్సిడీ ఉందా? చాలా మందికి అర్థం కాని అంశం. డీజిల్ పే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది అని వాదన, కానీ పెద్దలు కాంతారావు గారు వివరిస్తారు సబ్సిడీ అంటే ఏంటి. అసలు ప్రభుత్వం దాని ఉత్పత్తి ఖర్చు కన్నా తక్కువకి ఇస్తే సబ్సిడీ. ఇవాళ మనకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న చమరైనా ఈ దేశంలో డీజిల్ గా మార్చడానికి అయ్యే ఖర్చు కూడా కలిపి దాన్ని వినియోగదారునికి పైన వేస్తే దాంట్లో ఒక 10 రూపాయలు తగ్గిస్తా సబ్సిడీ. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రొడక్షన్ కాస్ట్ ను ప్లస్ ట్యాక్సెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు పట్టించి ఆ వచ్చిన మొత్తం కొంత తగ్గించి సబ్సిడీ ఇస్తున్నాను అని చెప్పారు. ఒకటి అందుకే మన ప్రభుత్వం సింపుల్ ఎకనామిక్ సబ్సిడీలు తీసేయండి, మొత్తానికి పన్నులు కూడా తీసేయండి. అసలు విజయ్ కేల్కర్ గారు ఒక 30 పేజీల మాజీ ఫైనాన్స్ సెక్రటరీ ఒక 30 పేజీల నివేదిక అందించాడు. దాంట్లో ఆయన చెప్పింది అలా గానీ ఫుడ్ సబ్సిడీ మీద మీకు 2012-2013 85,000 దాన్ని తగ్గిస్తే 10,000 తగ్గింది గత సంవత్సరం. ఫర్టిలైజర్ సబ్సిడీ 60,000 10,000 తగ్గించారు, అది 50,974 వచ్చింది. పెట్రోలియం సబ్సిడీ 75,000 ఉండే 20,000 తగ్గించారు, అది 40,000 తగ్గించారు. పెట్రోలియం ఉత్పత్తుల మీద పన్నులు ఎంత చెప్పమన్నాడు కేల్కర్ కాబట్టి ఒకటి అంటున్నాను. సింపుల్ ఎకనామిక్స్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2,00,000 కోట్ల రూపాయల పన్నులు వేస్తున్నారు. ఇందులో 55,000 కోట్ల సబ్సిడీ అంటే ఇంకా 2 లక్షల కోట్ల వేసే కదా. మరి 2,00,000 కోట్ల రూపాయల పన్నులు వేస్తున్నారు. ఏ పన్నులు ఇవ్వదు డబ్బులు ఎక్కడ. కానీ మన ప్రధానమంత్రి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం ప్రారంభిస్తే ఏమన్నాడు, ఇంధన ధరలు పెంచాలి, కానీ రేమ్స్ లాంటి కంపెనీలకు గ్యాస్ ఏదైతే రాకపోలేదు మార్కెట్ తెచ్చి ఇవ్వాలి అన్నారు. అంటే ఎవరిపై పనిచేస్తున్నారు, దీనికన్నా ఇంకెక్కువ వివరణ అవసరం లేదు కదా. నిజంగానే ఆయన తమ్ముడు రంగంలో సంక్షేమం ఉంటే రిలయన్స్ వంటి కంపెనీకి లాభాలు రావద్దు. నిన్ననే 24% ప్రాఫిట్ వచ్చింది. స్టాక్ మార్కెట్ కూడా కుటుంబం సామాన్యుడికి భారం వస్తుంది. రిలయన్స్ ఎందుకు లాభాలు వచ్చాయి? ఎగ్జాక్ట్లీ. సో రిలయన్స్ అనేది ఉత్పత్తి చేస్తుందా కాదు కదా, రిలయన్స్ ఆస్తే అది కాదు. సుప్రీంకోర్టు చెప్పింది చమురు అనేది ప్రజల ఆస్తి, రిలయన్స్ ఇస్ ఓన్లీ కాంట్రాక్టర్ అని చెప్పి. అబ్సల్యూట్. మరి కాంట్రాక్టర్ కోపం విపరీతంగా లాభాలు ఎందుకు వస్తున్నాయి, సామాన్యుడి కోపం విపరీతంగా భారాలు ఎందుకు వస్తున్నాయి? చెప్పండి. ఎస్ కుటుంబరావు గారు, మీ అంత జ్ఞానం నాకు లేదు. సింపుల్ ఎకనామిక్స్ అంటే ఎవ్రీ 1 రూపీ ఇంక్రీస్ గవర్నమెంట్ విల్ గెట్ అబౌట్ 10,000 కోట్ల దాకా వస్తాయి.
సంవత్సరానికి అంటే సో ఇప్పుడున్నదల్లా ఏంటి 55,000 కోట్లు గ్యాప్ ఫిల్అప్ చేయాలి. సో సంవత్సరం ఎండికి ఆల్మోస్ట్ 50,000 గ్యాప్ మొత్తం సబ్సిడీ లేదు సార్. నాగేష్ గారు గతంలో కూడా అదే వాదించడం జరిగింది. రమా 2014 లోపల సబ్సిడీ ఉండవరా అంటూ ఆరో వేలు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా బై 2014 వి విల్ నాట్ బట్ డీజిల్ పై ఎలాంటి సబ్సిడీలు ఉండవు. అసలు ఏ విధంగా పెంచుతున్నారు, ఎందుకు పెంచుతున్నారు అనే దానికి క్లియర్ ఒక బ్యాక్ డ్రాప్ మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుందండి. ఫుడ్ సెక్యూరిటీ బిల్ అనేది ఎప్పుడైతే తెద్దామని గవర్నమెంట్ అనుకుందో అప్పుడు దానికి కొత్తగా ఇంత ఖర్చు అవుతుంది, 60,000 కోట్లు అవుతుంది అని చెప్పేసి అని క్లియర్ గా తెలుసు. అయితే అంత డబ్బు ఎక్కడి నుంచి పోర్చాలి? క్లియర్లీ ఇక్కడ సబ్సిడీలు తీసేస్తేనే ఇటు ఆయిల్ కంపెనీల పైన ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో ఇప్పుడు ఈ అండర్ రికవరీస్ అని అది తీస్తే దాన్ని తీసుకెళ్లి ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఖర్చు పెట్టేద్దాం అని చెప్పేసి అనమాట. ఇది క్లియర్ కట్ బ్యాక్ డ్రాప్. అయితే మీరు అన్నట్టు ఏదైతే అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం లేకపోతే మార్కెట్ ప్రైసింగ్ ఇద్దాం అనేది 2002 దగ్గర నుంచి చర్చ అవుతోంది, మనం చూసాము అది. 2002 లో ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీఎం డిస్మెంటిల్ చేసింది. బట్ ఇమీడియట్ గా 2004 లో మణిశంకర్ అయ్యర్ గారు అప్పుడు ఉన్నప్పుడు సీసీఏలో పెట్టి క్యాబినెట్ తీసుకుంటుంది డెసిషన్ అని చెప్పేసి లిటరల్లీ దాన్ని పక్కన పెట్టారు మార్కెట్ ప్రైసింగ్ మెకానిజం. మళ్ళీ 2010 వచ్చింది కిరీట్ పారిక్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత డీకంట్రోల్ చేద్దామంటే ఒకటి పెట్రోల్ ఒకటి డీకంట్రోల్ చేశారు, డీజిల్ మాత్రం చేయకూడదన్నారు. మీరు అన్నట్టు కేల్కర్ కమిటీ రిపోర్ట్ వచ్చింది అర్జెంట్ గా చేయాలి డీజిల్ లేకపోతే కష్టం అని. అయితే ఇప్పుడు చిదంబరం చెప్పేది ఐదర్ గుడ్ ఎకనామిక్స్ ఇస్ బ్యాడ్ పాలిటిక్స్ ఆర్ బ్యాడ్ ఎకనామిక్స్ ఇస్ గుడ్ పాలిటిక్స్ అంటానికి కూడా ఐదర్వే కాకుండా అవుతుంది. ఎందుకంటే మీకు ఇందులో డ్యూయల్ ప్రైసింగ్ పాలసీలో మళ్ళీ ఇన్సెంటివ్ ఉంటుంది. లిటరలీ డ్యూయల్ ప్రైసింగ్ ఏంటి, బల్క్ యూజర్స్ కి లైక్ రైల్వేస్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ ఇట్లా కాకుండా లార్జ్ యూజర్స్ అని కూడా మెన్షన్ చేశారు. వాళ్ళకేమో ఇమీడియట్ ఇంక్రీజ్ ఆఫ్ 9.60 rupees అట్లా అవుతుంది. వేరే కామన్ మ్యాన్ కి వచ్చేసేపాటికి కిల్ బి స్టాగర్డ్ మూవ్స్ ఆఫ్ 46 paisa ఇట్లా అని చెప్పేసి అనమాట. అయితే అల్టిమేట్లీ దీంతో ఏమి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇది సబ్సిడీ బర్డెన్ ని ఒక్క చోట నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేద్దామనే కదా. అందుకంటే ఇది ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నది ఏదీ లేదు. అలాంటప్పుడు ట్యాక్సెస్ ఎందుకు రెస్టలైజ్ చేయరు? ట్యాక్సెస్ రెస్టలైజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు బర్డెన్ కనిపించదు. ఇందాక నాగేశ్వర గారు అన్నట్టు టోటల్ గా ఇందులో ట్యాక్స్ కంపోనెంట్ ఎంత ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత బేర్ చేస్తుంది, ఏ విధంగా దీన్ని రెస్టలైజ్ చేయగలచ్చు? అండ్ ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని వాళ్ళ ఎఫిషియన్సీ ఎందుకు ఇంక్రీజ్ చేసుకోలేదు? ఇప్పుడు మీరు అన్న రిలయన్స్ డే చెప్పారు సరే, కేజీ బేసిన్ న్యాచురల్ ఎసెట్ దానిపైన ఇది కాకపోయినా కూడా రిలయన్స్ కూడా క్రూడ్ ఇంపోర్ట్ చేస్తుంది, దాన్ని రిఫైన్ చేస్తుంది, అమ్ముతుంది. అమ్మేటప్పుడు రిలయన్స్ కి జీఆర్ఎంస్ ఇంత హై ఉంటే ఇటు బీపీసీఎల్ ఐఓసీ హెచ్పీసీఎల్ కి జీఆర్ఎంస్ అంటే గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ అంత తక్కువ ఎందుకు ఉంటున్నాయి అంటే వాళ్ళ ఇన్ఎఫిషియన్సీని ఇది చేసుకుని ఇంత అండర్ రికవరీ అవుతోంది అని చెప్పేసి ఇంత సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఎందుకు స్టెప్స్ తీసుకోవాలని. ఒక విధంగా ఫస్ట్ యూ షుడ్ రిఫార్మ్ యువర్ ఓన్ ఆయిల్ కంపెనీ. అబ్సల్యూట్లీ. ఇంకొకటి కాంతారావు గారు నాయకులు బడ్జెట్ ప్రసంగాలు చేసినప్పుడు దే కోట్ లవ్లీ కోట్స్ ఫ్రమ్ వేరియస్ బుక్స్ అండ్ పోయిట్స్. 2012-2013 లో ప్రణబ్ ముఖర్జీ గారు గౌరవ రాష్ట్రపతి ఆ రోజు హామ్లెట్ లో నుంచి ఒక కోట్ చేస్తూ ఐ మస్ట్ బి క్రూయల్ ఓన్లీ టు బి కైండ్ అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత చిదంబరం గారు అక్కడి తమిళ నాయకుడు ఈ మాటలు అన్నారు. దాని తర్వాత జస్వంత్ సింగ్ గారు కూడా అదే విధంగా చెప్పారు. సో ఎంతో మంది చేసుకుంటా. నిన్న మళ్ళీ చిదంబరం గారు ఏమంటారంటే వాట్ ఈస్ నెట్ సేవింగ్ ఫర్ ద గవర్నమెంట్ నాట్ సబ్స్టాన్షియల్ అండ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఇంప్లిమెంటేషన్ రిస్క్స్ అంటే ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే ఇప్పుడు కేవలం డీజిల్ ప్రైస్ ఒకటే కాకుండా ఇది విస్తృతంగా చూస్తే అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఈ డీజిల్ ప్రైసెస్ పెంచాలా తగ్గించాలా అనేది ఒక అంశం మాత్రమే. దేని మీద సబ్సిడీ ఇవ్వాలి అనేటువంటిది కూడా ఒకటి. కాబట్టి ఒక బ్రాడ్ పాలసీ, ఒకవైపేమో ఫుడ్ సెక్యూరిటీ బిల్లు గురించి నేను మాట్లాడుతూ దానికి ఈ మొత్తం మీద సబ్సిడీస్ అన్ని కూడా కలిసి 160,000 కోట్ల రూపాయల దాకా అవుతాయి. అసలు మన బడ్జెటే 15,00,000 కోట్లు అయితే అందులో 5,00,000 కోట్లు అప్పులు తెచ్చుకుంటున్నారు. దానికి ముందు పేరు ఫిస్కల్ డెఫిసిట్ అంటే మామూలు సామాన్య జనానికి అర్థం కాదు కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. 5,00,000 కోట్ల రూపాయలు అంటే నియర్లీ 1/3 ఆఫ్ ది బడ్జెట్ ఎక్స్పెండిచర్ లో అప్పు తెచ్చుకొని చేసేటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది? ఇప్పుడు అమెరికా వగేరా దేశాల్లో ఈ స్ట్రాంగ్ ఇండెక్స్ వాటి వల్ల కలిగేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా చూస్తున్నాం. ఆ నేపథ్యంలో వీళ్ళు ప్రథమంగా దేని మీద సబ్సిడీ ఇవ్వాలి, దేని మీద ట్యాక్సెస్ వేయాలి అనేటువంటిది ఒక నిర్దిష్టంగా ఆలోచించుకోవాలి. ఈ టింకరింగ్ వల్ల ఏమవుతుంది,
ఇప్పుడు సింపుల్ ఎకనామిక్స్ అనేటువంటిది అసలు ఎకనామిక్స్ డెఫినేషన్ ఇట్స్ నథింగ్ బట్ కామన్ సెన్స్ కాంప్లికేటెడ్. కామన్ సెన్స్ కాంప్లికేటెడ్. ఓకే నాగేశ్వర్ గారు, డీజిల్ అనేది ఒక సున్నితమైన అంశం. ఓకే ఇక్కడ పెంచినా గానీ ఒక డీజిల్ మీదనే ధరలు పెరగవు, దానివల్ల స్పైరలింగ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి. నిత్యావసర ధరలు పెరుగుతాయి, బస్సుల ధరలు పెరుగుతాయి. ఈ గతంలో కూడా నేను మన ఇద్దరం ఇదే చర్చలో కూర్చున్నప్పుడు వై డాట్ వీ హ్యావ్ ఎ డ్యూయల్ పాలసీ ఆన్ ద డీజిల్, నాలాంటి ఎక్స్యూవీలో తిరిగేవాడికి ఏమో రాయితీ, మీలాంటి వాడు చిన్న కార్లో తిరిగేవాడికి రాయితీ అంటే పెద్ద కార్లో తిరిగేవాడు మంత్రులు, పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వాళ్ళకి కూడా రాయితీ ఎందుకు ఇవ్వాలి అండ్ అండ్ వాట్. నేను అందుకే అంటాను రా పీటర్ పే ఫాలో పాల్ పీటర్ అండ్ పే రాబా. కేంద్ర మంత్రి కేరళ అనే చెప్పిన లెక్కల ప్రకారమే లగ్జరీ కార్ సెగ్మెంట్ లో ఇస్తున్న డీజిల్ సబ్సిడీ 25,000 కోట్ల రూపాయలేట. మనం స్టేట్ అనే తీసింది, తీసేయడం అంటే డ్యూయల్ ప్రైసింగ్ పెట్రోల్ బంక్ లో ఒక ఆటోకు ఒక రేటు, డీజిల్ ఒక పెద్ద లగ్జరీ కార్ కు రేటు పెట్టలేదు కనుక మనం దానికి స్పెషల్ ట్యాక్స్ వేయాలని కూడా ప్రతిపాదించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖ రికమెండ్ చేసి ఇంకో మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. దాని మీద చర్చ జరిగింది. నేను శాసనమండలిలో ఒక ప్రతిపాదన పెట్టాను, స్పెషల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ చట్టం వచ్చినప్పుడు దానికి ఒక ప్రతిపాదన చేశాను. రాష్ట్ర ప్రభుత్వాలు కోరా మీరు దీన్ని ఒక అమెండ్మెంట్ తీసుకురండి, 10 లక్షల కన్నా ఎక్కువ కారు, 10 లక్షలు అని చెప్పాను. పూర్తి లేదంటే 15 లక్షల కన్నా ఎక్కువ కారు, 10-15 లక్షల కారు అంటే చిన్న కారు కాదు. ఈ 15 లక్షల కన్నా ఎక్కువ కార్లకైనా మీరు స్పెషల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేయండి, ఏసి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఎక్కువ తీసుకోండి, ఈ డబ్బులు తీసుకొచ్చి ఆర్టీసీకి ఇవ్వండి అని చెప్పాను. దీనివల్ల ఏమన్నా లాభం ఉందా? ఈ ప్రభుత్వం అంగీకరించడం ఎవరు నడుచుకోలేదు. అంటే అర్థం ఏంటి, 15 లక్షల కార్ల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆర్టీసీ బస్సు 30 అయ్యేవాళ్ళ గురించి ఆలోచించారు. తప్పే ఉందో చెప్పమని సింపుల్ ఎకనామిక్స్ కదా. 10 లక్షలు అడిగింది, 15 లక్షల కార్లు, 10 లక్షల కార్లు ఉన్నవాడు 15 లక్షల కార్లు ఉన్నాడు, ఇంకో 2 లక్షలు ఎక్కువ పెడతారు, ఏ ప్రమాదమా? పెట్టా పోతే 9 లక్షల కార్లు, 9 లక్షల కార్లు చిన్న కార ప్రపంచంలో. కానీ వాళ్ళకు నువ్వు ప్రేమంగా పెడుతున్నావు అదొకటి. రెండవది అసలు నష్టాలనేది మన తెలుగులో నష్టాలని పదం మారుతున్నా, ఇంకో పదం లేక ఎక్కడ ఇంగ్లీష్ లో మినిస్టర్లు కానీ ఎవరు కానీ నష్టాలు అంటారు లేదు, అండర్ రికవరీ అంటున్నారు. ఎందుకు అండర్ రికవరీ అంటున్నారు అంటే రికవర్ చేయగలిగింది రాక అండర్ రికవరీ. ఈ డెబ్బులు కలిగి నేను 1,000 రూపాయలు కొట్టేస్తాను అనుకుంటా, ప్రభావం 5,000 రూపాయలు దొరికాయి అనుకో, ఆ 5,000 అండర్ రికవరీ అయింది. అంతే కాదని నువ్వు అండర్ రికవరీ చేయకుని నువ్వు ఒక పంచం పోతావు, 5,000 రూపాయలు అమ్ముదాం అనుకుని పోతావు, 200 రూపాయలు వస్తువులు అంటే 300 ఆవాస్తాం అనుకుంటున్నావు, వందే వచ్చింది అనుకోండి, అది అంత రికవరీ. అంటే అంత ఇంటర్నేషనల్ ప్యారిటీ ప్రైసింగ్ అంటే అంతర్జాతీయ ధరలతో పోల్చి అంత రికవరీ అంటున్నారు. అమెరికాలో ఇంటర్నేషనల్ మార్కెట్ ఇడ్లీ ధర ఎంత, ఇక్కడ ఇడ్లీ ధర ఎంత, రెండింటి మైనస్ ఎంత రికవరీ, 300 నష్టం వస్తుందంటే వాళ్ళ బృందా అసలు అర్థం. ఇడ్లీతో పోల్చుకుంటే సులభం కాదు, నేను ఒప్పుకుంటాను. కారణం సామాన్యుడు అర్థం ఏంటంటే చెప్పాను, సింపుల్ ఎకనామిక్ క్వశ్చన్ చేసింది ఏంటంటే ప్రైవేట్ చమల్ కంపెనీలకు లాభాలు ఎందుకు వస్తున్నాయి? ఒక నష్టం వస్తే ఆ ప్రభుత్వ వాటికి రావాలి. ఒకటి ఇంకా ఒకటి ఈ కుటుంబరావు గారు, మీరు ఆటో సెక్టర్ తీసుకోండి. ఆటో సెక్టర్ తీసుకుంటే 47% పెరిగింది. ఎక్కువగా ఎక్స్యూవీస్ ఉన్నాయి, దాంట్లో మల్టీ యూటిలిటీ వెహికల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆనంద్ మహీంద్ర ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళైనా కానీ ఎక్స్యూవీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళైనా ఏమన్నాడు, వీఆర్ లీస్ట్ బాదర్, 99% ఎదిగాం మేము. అంతేకాకుండా ఆయన అన్న మాటలు ఏంటంటే, దిస్ ఇనిషియేటివ్ ఇస్ బోల్డ్ అండ్ ఓవర్డ్యూ స్టెప్, బోల్డ్ బికాస్ కార్పొరేట్ అంటే బోల్డ్ అంటే కార్పొరేట్ ఇండియాకు మీరు పన్నులు విధించలేదంటూ భావించాలా, లేకపోతే బక్ చికెన్ వాడిపై ఈ విధంగా వేయడం వల్ల మేము సవ్యంగా ఉన్నాం, వై ప్రభుత్వం ఎందుకు జంపుతుంది డ్యూయల్ పాలసీ తీసుకురావడంలో? ఒకటండి, డ్యూయల్ పాలసీ అనేది మేనేజ్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్ అని చెప్పేసి అందరికీ తెలుసండి. ఎందుకంటే ఆల్వేస్ మీరు వన్స్ డ్యూయల్ ప్రైసింగ్ పాలసీ పెట్టారంటే లోవర్ ప్రైస్ దగ్గర నుంచి సైఫన్ చేయడానికి అనమాట ఇన్సెంటివ్ అది లిటరలీ అనమాట. అండ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ కాలేదు డ్యూయల్ ప్రైసింగ్ అనేది. కాబట్టి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన ఇటు ఎస్యూవీస్ కి సెపరేట్ ప్రైసింగ్, ఇటు చిన్న కార్లకి సెపరేట్ ప్రైసింగ్ అన్నా కూడా అది సక్సెస్ఫుల్ అవుతుంది అనేది వెరీ డిఫికల్ట్. మనం సింపుల్ గా సిలిండర్ దగ్గర కూడా చూస్తే చాలా మంది అనమాట డొమెస్టిక్ సిలిండర్స్ ని కమర్షియల్ గా వాడటం చూస్తూ ఉంటాము, ఎంత ట్రై చేసినా కూడా అనమాట గవర్నమెంట్ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా. కాబట్టి నేను ఆ మెకానిజం ఫేవర్ గా అయితే నేను లేనండి. ఓన్లీ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఇందాక నేను చెప్పినట్టు ఆల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎఫిషియన్సీ పెంచాలి, సింగిల్ ప్రైస్ ఒకటి. కంటిన్యూ విత్ దిస్ డిబేట్ ఆఫ్ ఎ క్విక్ కమర్షియల్ బ్రేక్.
స్పోర్ట్లో నేను ఒక విజేతను. అప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ అవటమే కాదు, ఓటాకు పొందా. యువత ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డు నమోదు చేసుకోవటమే మన గెలుపు. 18 ఏళ్ల నుండి ఓటర్ కార్డుకు నమోదు చేసుకున్నారా? మీ ఓటర్ ఐడి జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు పొందండి. ప్రజాస్వామ్యాన్ని మన ఓటుతో పటిష్టం చేద్దాం. రియల్ ప్రైసింగ్ కుటుంబరావు అన్నది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు, డెఫినెట్ గా మిస్యూజ్ అవుతుంది. అందుకే నేను చెప్పింది 10 లక్షల కాదు 20% స్పెషల్ ట్యాక్స్ వేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ఇవ్వడం, అప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తే వేయండి. ఏ కుటుంబం ముందు ఇదే బాగా సాధ్యమే కదా, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూనే కదా, పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలనుకుంటే తప్పకుండా. సి ఒకటి కాంతారావు గారు, కుటుంబరావు గారి సాధ్యమయ్యే పని కాదు. పెద్ద పెద్ద వెహికల్స్ ఏ విధంగా అవుతాయి, పెట్రోల్ బంక్ లో అన్ని చూస్తాం. దానికి ఒక స్మార్ట్ కార్డ్ సిస్టమ్ పెట్టి దానికి వీడికి పెట్రోల్ పోసుకోవాలంటే స్మార్ట్ కార్డ్ తీసుకుని వెళ్ళండి, అర్థం చేసుకుని ఆటో వాడికి అదే రాయితీ. పెద్ద పెద్ద కార్లలో 30 లక్షల 40 లక్షల కార్లు వాడికి అదే రాయితీ అంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే ఇప్పుడు మీ డిస్క్రిమినేటింగ్ ప్రైస్ పాలసీ అనేటువంటిది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా తయారవుతుంది. అది ఎక్చువల్ ప్రైసింగ్ పాలసీ కానీ విభిన్న వినియోగదారులకి విభిన్నమైనటువంటి రేట్ ఎప్పుడు సక్సెస్ఫుల్ గా తయారు. మనసు ఉంటే మార్గం, టెక్నాలజీస్ అన్ని తలా ఉంచి ఇప్పుడు. అంటే క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు హెయిర్ కట్ కి సబ్సిడీ ఇస్తామంటే నేను మాత్రమే పోవాలి, ఒక కేటగిరీ వాళ్ళు ఇంకొకరు పోయి చేయించుకోలేదు. అటువంటి నిర్దిష్టమైనటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడు మాత్రమే, లేకుంటే డాక్టర్ దగ్గరికి పూర్తికులకి ఇలా నిర్దిష్టమైనటువంటి కేటగరైజేషన్ చేసి క్లియర్ కట్ గా ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ కి, లేకుంటే ఇందులో డీజిల్ పట్టించుకొని వాడు ఇంకో వెహికల్ లోకి మార్చడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితులను కానీ ఎన్షూర్ చేసుకోగలిగితే ఈ డీజిల్ ప్రైసింగ్ పాలసీ వగేరా వస్తాయి. ఇప్పుడు మన కార్లలో పెట్టిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎలా మాయమవుతుందో అందరికీ తెలుసు. ఒకటి కేకర్ గారు కూడా పెట్టారు, క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వేగవంతం చేస్తే ఇవన్నీ సమస్యలు ఉండే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా కానీ వేరే నాయకులు అయినా కానీ మేము ఇచ్చే దాంట్లో 24% ఆల్మోస్ట్ ఇస్ గోయింగ్ టు ది మిడిల్ మ్యాన్. ఆ విధంగా కాకుండా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ సబ్సిడీ క్యాష్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తే అది త్వరిత విధంగా వాళ్ళకి లబ్ధి చేకొచ్చిన వాళ్ళని రామా. ఇప్పుడు జరుగుతున్న క్యాష్ ట్రాన్స్ఫర్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు రిలయన్స్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు లగ్జరీ కార్ సెగ్మెంట్, ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ ఆపితే ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్ అయింది. ఇప్పుడు ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ లో చెప్పింది 500 కోట్ల రూపాయల పన్నులు అయితే ఇస్తున్నారు. పేదవాళ్ళకి ఇస్తున్నామో ఇంత నానా బ్యాడ్ ఎకనామిక్స్, బ్యాడ్ పాలిటిక్స్, వేరీ గుడ్ పాలిటిక్స్, బ్యాడ్ ఎకనామిక్స్ అంటున్నారు. 500 కోట్ల రూపాయలు అందులో 80,000 కోట్ల రూపాయలు బాగా కార్పొరేట్ రంగా అనిపిస్తున్నారు. 50,000 crores, 550,000 crores, 550,000 crores. కార్పొరేట్ చేయడం అనేది నేను బ్యాడ్ ఎకనామిక్స్ అని అన్నండి. అండ్ ఎందుకంటే క్లియర్లీ ఒకటి, ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ గానీ ఓవరాల్ గా ఎకానమీని గ్రో చేయాలంటే అలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. బట్ ఏంటంటే ఈ ప్యారిటీ విత్ ఇన్సెంటివ్స్ అనమాట, ఇక్కడ సబ్సిడీస్ ఎలిమినేట్ చేయమని కాదనమాట. ఎందుకంటే సబ్సిడీస్ అనేది ఇవాళ ఇండస్ట్రియల్ గ్రోత్ కి ఇచ్చే ఇన్సెంటివ్స్ వేరు, ఇండస్ట్రియల్ ఎక్స్ప్లాయిటేషన్, ఇండస్ట్రీ పెద్ద 10 ఏళ్ళు ట్యాక్స్ అంటే ఇస్తాం, 20 ఏళ్ళు ట్యాక్స్ ఎకరం పొలం 1 రూపాయికి అది అది ఇన్సెంటివ్ అనవుదాన్ని దాన్ని క్లియర్ ఎక్స్ప్లెయిటేషన్ ఖచ్చితంగా ఇండస్ట్రీ రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఏ ఊరు అట్లేదు ఇండస్ట్రీ ప్రోగ్రెస్ ఇన్సెంటివ్ అంటే అదే మీ డౌట్ నేను ఒక కేకర్ గారిచ్చింది ఏంటి, 65,000 ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ 50,974, పెట్రోలియం సబ్సిడీ 65,000. మీరు మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చేది ఎంత ఇస్తున్నారు? 550,000 to 550,000 crores. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను, కేల్కర్ కమిటీకి విప్పరే కమిటీ ఇవ్వండి, కేల్కర్ కమిటీకి విప్పరే కమిటీ చెప్తున్నారు. ఈ కమిటీలు ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా రిమైండ్కి ఇవ్వనిచ్చేటట్టు. కానీ 2005లో జనార్దన్ రెడ్డి నాయకత్వం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిమైండ్కి ఇచ్చింది. జనార్దన్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నడుచుకోండి, అందులో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు చాలా వివరంగా 155 రిపోర్ట్ ఇచ్చారు, దాని కదా లేరు. ఇక్కడ రంగరాజన్ ప్రజల ప్రజలు ధారు నిపుణుల సంఘాలు నిర్దిష్టంగా డీజిల్ ధరలు పెంచమని అభిప్రాయం ఉన్న నిపుణులు, అసలు ఒక అభిప్రాయం ఉన్న నిపుణులు ఎక్కడైనా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ
పెంచితే డీజిల్ రేట్లు పెంచితే లుక్ అట్ ద స్పైరలింగ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా నిత్యావసర ధరలు పెరుగుతాయా దానివల్ల నష్టపోయేవారు సామాన్య మానవుడా కార్పొరేట్ రంగమా నేను మీకు చెప్పబోయింది కూడా అదేనండి. ఇప్పుడు కార్పొరేట్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం అనేది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇటు సబ్సిడీస్ మేనేజ్ ఎట్లా చేయాలనేది డిఫరెంట్ సబ్జెక్ట్. మీకు సెప్టెంబర్ లో డీజిల్ ప్రైస్ పెంచిన తర్వాత డిసెంబర్ లో ఇన్ఫ్లేషన్ నెంబర్స్ వచ్చింది. వచ్చినప్పుడు కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఏమో 3 ఇయర్ హైక్ వచ్చింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసేపాటికేమో తక్కువ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ఈసారి మేము ప్రైస్ ఇట్లా మార్చినా సవరించినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ద్రవ్యోల్బణం పైన నామినల్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసాను. అంటే గవర్నమెంట్ ఏంటి, స్పైరలింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కన్స్యూమర్ పైన, అల్టిమేట్లీ రీటైల్ కన్స్యూమర్ పైన, దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేసి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఒక్కటి చూసుకుని అది ఒక ప్రాతిపదికన తీసుకుని ఈ డెసిషన్ తీసుకుంటాను. అయితే మీకు ఇందాక కూడా నేను అన్నాను, ఓవరాల్ బ్యాక్ డ్రాప్ ఏంటి, ఈ కొత్తగా ఇప్పుడు లాస్ట్ టైం 2009 ఎలక్షన్ కి ముందనమాట ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ తీసుకొచ్చి 2004-09 మధ్యలో అనమాట ఓట్లు ఎట్లయితే గ్యాదర్ చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం. ఈసారి చేపలు పట్టడం నేర్పండి, చేపల్లో నుంచి ఒంటి చేతికి వద్దంటూ ఆయన ప్రతిసారి వాదించే ఇప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది కూడా లిటరల్లీ ఏంటంటే మిస్యూజ్ అండి, మిస్యూజ్ అండ్ యువర్ బయింగ్ ఓట్స్ విత్ క్యాష్ అని చెప్పేసి అనమాట. అయితే ఈ ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు చాలా లబ్ధి చేకూరుతుంది, ఒక పొలిటికల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోటి ఈ ఫ్యూల్ సబ్సిడీస్ తగ్గించి దానికి ఎట్లయితే కనుక డబ్బులు గ్యాదర్ చేయాలో దాని దిశగానే వెళ్తున్నారు. అయితే ఒకటి కార్పొరేట్ ఇన్సెంటివ్స్ దగ్గరకు వస్తే నేను క్లియర్ గా ఒకటి చెప్తాను, ఇన్సెంటివ్ అనేది స్ప్రెడ్ ఓవర్ టాక్సేషన్ ద్వారా ఇస్తున్నారా, లైక్ ఎస్సీజెడ్స్ ఇచ్చారు, ఇట్ వాస్ అందరు అపోజ్ చేశారు, చేసినా కూడా గవర్నమెంట్ ఎక్స్చేంజ్ చేయాలి. మళ్ళీ నువ్వు ప్రభుత్వం మాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి, గవర్నమెంట్ బిజినెస్ బిజినెస్ అంటారు, మాకు మాత్రం గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే ఇట్లయితే గవర్నమెంట్ సపోర్ట్ అవసరం లేదు, బ్యాడ్ ఎకనామిక్స్ అంటారు. మరి మా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, వరి పండించే రైతుకోమో గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే చక్కగా అన్యాయం అంటారు. వాడు వాడు ప్రొడక్షన్ చేస్తారు, మద్దతు ధర పెంచి చేస్తారు, ప్రొడక్షన్ చేస్తున్నారు, అక్కడ ఎందుకో ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గా మాకు ఇన్వెంట్ కావాలంటారు. చూడండి ప్రతి ఒక్కరి గవర్నమెంట్ హాస్ట్ గివ్ ది గవర్నమెంట్ హాస్ట్ గివ్ దట్ అంటారు. ఇక్కడ గవర్నమెంట్ నాటు ఉద్యోగ భద్రతా స్కీములు కానీ లేకపోతే అదే ఎన్ఆర్ఈజీఎస్టీ కానీ లేకపోతే ఆహార భద్రతా స్కీమ్ గానీ పాక్షికంగా రాజకీయ భద్రతకు దోహదం చేసేటువంటి ప్రక్రియ. ఒకటి నిన్న వాళ్ళు అన్న మాటలకు కూడా సామాన్య ప్రజలను దూరం చేసుకోవద్దు, సమస్యలు అంటూ ఉన్నాయి, వాళ్ళని దగ్గర చేసుకోవాలంటే ఈ విధంగా మీరు నొప్పి లేకుండా వడ్డిస్తా ఉంటే ఏ విధంగా వాళ్ళు మీకు దగ్గర అయిన వాళ్ళు. అంటే ఇండైరెక్ట్ టాక్సెస్ మామూలుగా పెయిన్లెస్ గా ఉంటాయి థియరిటికల్ గా చూస్తే. అనదర్ ప్రాబ్లమ్ ఈస్ మ్యాకివెల్లి మొదలుకొని కౌటిల్యుడు మొదలుకొని 1000 రూపీస్ ఇవ్వాలంటే రోజుకో 1 రూపాయి చొప్పునే ఇవ్వమన్నారు. అదే 1000 పర్సన్స్ చంపేయాలంటే ఒకరోజు 1 గ్రామ్ చంపేయమన్నారు, అంతే తమర్చిపోతారని. కాబట్టి సబ్సిడీస్ వగేరాలన్నీ కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టే ఒక కన్సాలిడేటెడ్ గా ఒక క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద మొత్తం మీద 1,500-2,000 కొన్ని కుటుంబాలకు ఇచ్చి ఇప్పుడు నిన్నట్లో 75% మందికి ఆహార భద్రత ఇస్తా ఉన్నారు. నిజంగా 75% మందికి ఆహార భద్రత అవసరమా గ్రామాల్లో, 50% మందికి అర్బన్ ఏరియాస్ లో అవసరమా అనేటువంటి ప్రశ్నలు వేస్తే, అండ్ పైగా ఇప్పుడు నెగటివ్ గా అంతకుముందు ఐడెంటిఫై చేసేవాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ అని, ఇప్పుడు అలా కాకుండా నెగటివ్ లిస్ట్ ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళ లిస్ట్ మాత్రం మేము పెడతామని, ఏదైనా ఒకటే ఇందులో. కాబట్టి నిర్దిష్టంగా ఈ సబ్సిడీస్ గురించి కానీ లేకుంటే టాక్సేషన్ గురించి, ఇప్పుడు ట్యాక్స్ పెంచాలి అని ఇచ్చే సెక్షన్స్ నిన్న హైయర్ రేట్స్ గురించి కూడా ఒక చర్చ వచ్చింది, బికాస్ అమెరికాలో కూడా ఇప్పుడు ఈ చర్చ వచ్చింది కాబట్టి దానికి ఏమన్నా చిదంబరం గారు అసలు మామూలుగా ఒక లేబర్ కరవన్న ముందు ఉంటుంది. ఒకప్పుడు మనం 97% పన్ను ఉన్నప్పుడు కూడా మనకు పన్నులు ఎగ్గొట్టారు కానీ పన్నులు కట్టలే, కాబట్టి పన్నులు పెంచినంత మాత్రాన రేటింగ్ కంపెనీస్ కమెంట్ పిక్చర్ ఆ విధంగా వాళ్ళు రేటింగ్ పెంచుతారు. ద్రవ్యలోటు పూడ్చుకోవాలంటే అది ఇదొకటే మార్గం, ఒక్క సమస్య కాబట్టి ఉదాహరణ చెప్తాను. ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి
మీకు ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ కంపెనీస్ ప్రైవేట్ ఆయిల్ కంపెనీస్ నువ్వు డాలర్ లో దానకిస్తున్నావు డాలర్ రూపాయలు కాదు డాలర్ కాకినాడలో రిలయన్స్ కంపెనీలో పనిచేస్తుంటే ఎవరికి డాలర్లు జీతాలు ఇవ్వరు అక్కడ పనిచేస్తున్న ఎవరు ఫారినర్స్ తప్ప అంటే రూపాయల్లోనే ఇస్తారు అయితే డాలర్ కట్టలేదు ఒక్క డాలర్ రేటు పెరగడం వల్ల ఒక్కొక్క డాలర్ మీద 10 రూపాయలు గత 1 ఇయర్లో రేటు లాభం వచ్చింది దీన్ని ఈ 1 ఇయర్ ఏ ప్రొడక్షన్ లేదు కదా ఎక్స్ట్రా ప్రొడక్షన్ లేదు ఎక్స్ట్రా టెక్నాలజీ లేదు ఎక్స్ట్రా చేసే లేదు కేవలం డాలర్ తగ్గడం వల్ల డాలర్ 10 రూపాయలు వచ్చాయి అప్సర్ అంటే 1 మిలియన్ మీటర్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ కు మేము డాలర్ కనుగోలు చేస్తున్నాం అంటే 40 రూపాయలు వచ్చింది ఒక ఎంఎంబీటీ మీద 40 రూపాయలు ఏ ప్రొడక్షన్ ఇన్పుట్ లేదు కదా ఏ ప్రయత్నం లేకుంటుంది దీన్ని విన్ ఫాల్ ప్రాఫిట్ అంటారు ఈ విన్ ఫాల్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ వేయమని అమెరికాలో కూడా విన్ ఫాల్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ వేశారు అమెరికాలో ట్యాక్స్ కట్ అదే ప్రొసెస్ కట్ కాదు అమెరికాలో ఆయిల్ కంపెనీ విన్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విన్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ కుటుంబరావు గారు పనికిరాని సబ్సిడీలు ఎత్తివేసి ప్రజలకు ఏదైతే నిజంగా ఉపయోగపడతారో అలాంటి సబ్సిడీలకు ప్రభుత్వం ముందుకు పోవడానికి ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఒక్కటండి ఎంత మనం మాట్లాడినా కూడా గవర్నమెంట్ ఫైనాన్సెస్ ఎట్లా ఉంది అనేది మనం చూడాలన్నమాట కంటిన్యూస్ గా ఫిజికల్ డెఫిసిట్ రన్ అవుతానే ఉంది దాదాపు 5.3% వరకు అట్లానమాట కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ ని పోర్చడానికి మార్గాలు వేరే విధంగా చూసి గానీ రెస్టలైజేషన్ చేసి గానీ ఎక్స్పెండిచర్ ఇవన్నీ చేయాలి కానీ మనం ఈ సబ్సిడీ ఇయ్యలేము అని చెప్పేసి సామాన్యుడిపైన భారం మోపడం మాత్రం చాలా తప్పు ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవనండి ఓవరాల్ గా సోషల్ యాక్టివిటీస్ అవనండి ఏషియా షిఫ్ట్ అవుతోంది అమెరికా నుంచి కానీ యూరప్ నుంచి కానీ మీరు జపాన్ నుంచి చూడండి ఇటు సింగపూర్ వరకు కానీ ఇటు మన దగ్గరకు కూడా చూడండి ఏషియా ఈజ్ ఫార్ అహెడ్ అనమాట ఈ ఇన్సెంటివ్స్ తీసుకోవటం మనం ఈ టైం అప్పుడు ఏదో అమెరికాని ఇమిటేట్ చేద్దామను రేటింగ్ ఏజెన్సీలు ఇంప్రెస్ చేద్దాము డెఫిసిట్ తగ్గించుకుంటానని చెప్పేసి అని రీస్ప్లేస్ చేస్తాం అనుకోవటం మాత్రం చాలా తప్పు అవుతుంది ఎందుకంటే గత సంవత్సరం 123,000 కోట్లు ఎఫ్ఐఎస్ డబ్బులు పంప్ చేస్తే స్టాక్ మార్కెట్ 26% పెరిగింది అదే 26% గా పెరగాలని ఇంకా 100,000 కోట్లు కావాలి ఎఫ్ఐఎస్ అని ఇంప్రెస్ చేయడానికి తీసుకుంటున్న స్టెప్స్ కానీ అదర్వైజ్ సామాన్యుడికి బెనిఫిట్ అయ్యే స్టెప్స్ కాంతారావు గారు ద్రవ్య లోటును పూడ్చుకోవాలంటే వేరే ప్రభుత్వానికి వేరే మార్గాలు లేకుండా పోయాయి అంటే ఇప్పుడు ద్రవ్య లోటును అసలు సృష్టించేదంతా నిర్దిష్టమైనటువంటి వ్యయం ఇప్పటికంటే మామూలుగా సింపుల్ ఎకనామిక్స్ ఏమిటి ఎప్పుడు ద్రవ్య లోటు ఉంటుంది ద్రవ్య లోటు అనేటువంటి పేరు నేను చెప్తాను యూఫిమిజం బారోయింగ్ బారోయింగ్ ఆయన చెప్పినటువంటి హ్యామ్లెట్ అయితే నేను బారోయర్ మీ ఫర్ లోన్ హాఫ్ లూసెస్ బోత్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫ్రెండ్ అండ్ కంట్రీస్ లో సావరింగ్ డెట్ వల్ల ఏనా నాశనం అయ్యేటువంటిది అమెరికా మొదలుకొని ఇటలీ మొదలుకొని అన్ని దేశాలు ఇప్పుడు మనం చూస్తున్నాం వాటి వ్యవస్థలు అటువంటి పరిస్థితుల్లో అబౌట్ 60% ఆఫ్ ది జీడిపి అప్పుల్లో ఉంటే అమెరికాలో $15 trillion ఉంది కాబట్టి మనం దాన్ని చూచి సంతోషిస్తామా మనకుండేటువంటి స్తోమతను బట్టి మనకు ఆ అప్పులు ఎంతవరకు ఉండాలి అనేటువంటి నిర్ణయించుకుంటామా పైగా నిన్నేమన్నారు మాన్టెక్సింగ్ గా డీజిల్ రేట్లు డీజిల్ పెంచినందువల్ల ద్రవ్యోల్బణం ఏర్పడదు ఎందుకంటే దీనికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు దీనికి ఎప్పుడైతే ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారో మిగతా వస్తువుల మీద డబ్బు ఖర్చు పెట్టడానికి తక్కువ ఉంటుంది కాబట్టి వాటి ధరలు పెరిగే ప్రమాదం లేదు తగ్గే ప్రమాదం తగ్గే అవకాశం ఉంది తగ్గించడానికి డీజిల్ పెట్టాలి మార్కెట్ కావాలి అమెరికా పోతే ప్రతి వారం వరకు రోజు లాస్ట్ ఇయర్ అమెరికా ప్లానింగ్ కమిషన్ అమెరికాలో ప్లానింగ్ లేదు అమెరికా వారం కోసం పోయి అన్నప్పుడు బాత్రూమ్ లో మాడర్నైజేషన్ కు కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఓకే లేదు మన బిలిస్తాను పోయి స్థానంలో ఉంటారు రోజు 57 లక్షల రూపాయలు ఉండేది అవన్నీ తగ్గించుకుంటే ద్రవ్య లోటు తగ్గుతుంది ఇంతకు ముందు వినుకోని ప్రాఫిట్ అయ్యింది కార్పొరేట్ ఓకే చిదంబర రహస్యాన్ని చెప్పాడు నొప్పి లేకుండా వడ్డించడానికి సిద్ధమయ్యాడు ఇక రాను రాను సబ్సిడీలకు మంగళమే ఇట్స్ రియల్లీ ఎ ప్లెజర్ బ్రింగింగ్ యూ న్యూస్ అండ్ న్యూస్ ఐ విల్ సీ యూ సూన్ హావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్